ஆடிட்டரு ஆடிட்டரு அடுத்து வச்சாடு கட்டிகா காலேஸ்தே கல்லந்தை போத்தாடு சாலே எக்குவ ஆகிட்ட பழுர் அறுப்பதே த்ராஸ்தம் இதுவா ரவணகார் தீர் தீஸ்கினி சந்தகால் பெடிச்சு போ டிங் 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 நமஸ்கார் தாதா குரூப் மே அட்டென்ஷன் ஹே अगली खाना 50 नंबर टेबल में रखना होगी। आओ खाओ जाओ। भोजन रेडी हट रहा है, रेंडे एल्दो। एंड्रा मिक्को दो। रावल दो। ए, आयन तिन्ना निक मुझे नू तिन्ना स्टोरा? हम तो धेरी उच्छी ना निको। नमस्ते जी। सर नमस्ते नमस्ते नेन पैक पैक वस्तानु सूपर आई डॉन को पड़कने के लिए 11 मुल्कों की पुलिस ढूंढ रही है मगर डॉन को पटना मुखिल की नहीं मुमकिन भी है सर मेरे तेलुगु रहेगा एरा इंत कष्टपड़ हिंदी माटलाडिते टपीमन तेलुगु अनि अडिगेसे लेदु मीरु कष्टपड़े नोटतो कुस्ती पड़तुन्नप्पुडे कनिपेट्टेसानु कनिपेट्टडंलो मनोळ्ळु कंत्री खतरनाक गाळ्ळु कदा कौन मैटर है नेनु 10 रोजुल नुंचि रमण गारिनि मीट अव्वालनि इटुवैपे तिरुगुतुन्नानु कानी कलवडं कुदरट्लेदु आयन पार्टीकि वस्तुन्नारु पोतुन्नारु मीरु तलुचुकुंटे नेनु मीट अव्वच्चु नेना आ మీరు భోంచేసిన తర్వాతే అందరూ భోంచేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాన్ డాన్ ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫ్యాంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డంక్ డమా డాన్ అంటే ఏంటి చెప్తా అయ్యే ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా ఆళ్ళు ఉన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేధవులు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిసని చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని రెళ్ళి ఇంకో ప్లేట్ పానీపూరి ఇవ్వు రే తారు డబ్బా ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళలా లబక్ లబక్ మని మింగేస్తున్నా ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్ల్యూ ఒక తెలుగోడిని ఇంకో తెలుగోడి నమ్మపోతే ఎలా అవును నేనేమో గుర్రజాడ నువ్వేమో గుర్రం జాషువా పద ఇద్దరం అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు ఏ చే డబ్ల్యూ లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టుంది ఇంకెవరికీ లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద ఒకడు పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడరా వచ్చేశారా హీరో ఇంట్రడక్షన్ దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్ నమస్తే జీ మేరా నామ్ ఢిల్లీ మేరా దుకాన్ ఇదర్ మే బహుత్ దిన్ సే తెలుసు నువ్వు ఇక్కడ 5 ఏళ్ల నుంచి పానీపూరి అమ్ముతున్నావు కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నావు సంజయ్ వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడండి అన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసేయ్ పోలీసులకు 5000 రూపాయలు సుపారీ ఇచ్చాను 5000 ఇవ్వు పోతాను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర పుచ్చోళ్ళగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు 5000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజా విప్పి ఒక్కడి పీకానంటే पहले भी किया समझा शांति शांति वेंटने कत्ति तीसी ना पीक मेद पेट्टाडु अप्पुडु आलोचिंचा मन कोट्टिकि रमण ग्रूप निंचि अनिमलु तिनडानिकि एप्पुडु वस्ताडु सरेनदि वाण्णि एल्लि कलिसा इवन्नी मा रेंज कि चिन्न मैटर्लु पेद्दवि एमन्ना उंटे तीसुरा अन्ना दीनिकोसं नेनु वेळ्ळि दावूद इब्रहीम तो गोडव पडगलना नु पेद्द पेद्द तिम्मंगलालनु पट्टेवाडिवे ना कोसं ई चिन्न चापनु पट्टकूडदा एलागैना नाकु हेल्प चेसि पेट्टन्ना सरे ओ रेंडिवु వాడు 5000 అడిగాడు వీడు 2000 అడుగుతున్నాడు మొత్తానికి మనకు 3000 మిగులుతుంది అన్న వాడి దగ్గర సూరకత్తి ఉందన్న దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్న
రే బాబు ఈ మ్యాటర్ ని నూడిల్ చేయి తెలుగోడి పవర్ రా బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది ఎరా పానీ కుండ లాంటి బాన పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా ఆగరా నీ బాన పొట్ట బళ్ళును పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసారు తెలుగుడి పవర్ అన్నా వాడిని కుమ్మినందుకు థ్యాంక్ తీసుకొచ్చానన్నా అన్నా ఈయన ముందు పర్వాలేదా తీసుకో అన్నా अरे शुवर के बच्चे उसको बेवकूफ समझ रहे हैं क्या 3 लाख मांगा तो 3000 दे रहे हैं क्या अन्ना ये तो कोपंगा गांटिस्तुन्नाव अर्थमैंदि कानी ई भाष अर्थं कावट्ला 3 अंटे 3 लक्षल रा यादवा 3 लक्षल लक्षल बागा बलिसनोळ्ळ दग्गर उंटाई पानीपूरी प्लेटफॉर्म गा ना दग्गर एला उंटाई मा मध्य गोड़ वच्चिंदि 5000 कोसम एर्रि यादवला एदेदो वागुतुन्नारु मीकु एमैना मेंटल एंट्रा అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాయిని కూడా కొట్టారు అనుకోండి అన్నా ఒరే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలద్రా ఆ 3 లక్షల కోసం నన్ను వంటవాణి చేసేశారయ్యా నమస్తే గురు నమస్తే గురు ఈయన పేరు త్రాస్మణి వేళ ఊరు రైతు బజార్ కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు కుర్రోడే ఎవరైటి మన తెలుగుడే రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా ములక్కడ సాంబార్ ఏంటి అయ్యయ్యో అప్పుడు ఎనిమల్స్ కు మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరింగ్ చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకు సేఫ్టీ మరి ముద్దపప్పు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతేటినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏంటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మన వంట చేయమన్నా ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను కాపాడుతున్నాడు అన్నా ఇవాళ చేపలుసు రెడీయా అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ 3 కోతలు రాగానే దించేయాల లేకపోతే చేపలు గుజ్జైపోతాయి సరే అన్న ఫోటో తీసుకుంటే బాగుంటుందిగా ఫోటో పర్వాలేదు కుక్కర్ ఉంచండి స్మైల్ ప్లీజ్ కుచ్చు పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కరు అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత 350 రూపాయలు నెలకి 6 సంవత్సరాలు పనిచేసాను 16,500 కోసారు అదే 22,200 కదూ కరెక్టే ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు 5,000 ఎరకు కోసేశారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు పద ఎలక చచ్చింది కంపు కొడుతుందంటరా నేను చెప్పిన కొట్లో తెల్లద ముందు ఇలా చూడు ప్యాకెట్ లోనే యావజ్జీవ శిక్ష అనుభవించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి నువ్వెందుకు పనికిరావురా రే నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోజ్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడు అనేగా నేను అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా లేదండి రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి ఆ 3వ బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు 4,000 గనక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంటావు అయ్యో అదేం వద్దండి రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ అవరా రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అంత మంచివారా రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గుమ్మం దగ్గరే లటక్కన పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు ఉద్రా బాబు బయలుదేరరా నా మాట వినలేదు తాగేసేది అంతే అంతే కొంచెం వెరీ గుడ్ సూపర్ ఇది మీ తుపాకే సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను లేవగానే ఏదో టెన్షన్ అయ్యారు లేకపోతే లోపలికి వెళ్ళవచ్చు సార్
మీ బిల్డింగ్ ఇస్ స్ట్రాంగ్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు వెనకాల ఎవ్వరూ లేరు మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకుని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్ అదే మీ ఎనిమిది ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు సార్ మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి ఏంటండి ప్రాబ్లం లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ రేపు పొద్దున ఆఫీస్కి రా సార్ థ్యాంక్ యూ